ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ నెంబర్ను అనుసంధానించుకోవాలన్న ప్రభుత్వ నిబంధన మేరకు రాష్ట్రంలో రేషన్ కార్డుదారులంతా ఇలా ఫోన్ నెంబర్ల నమోదుకు అవస్థలు పడుతున్నారు. దీనికోసం పనులు మానుకొని మరీ ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. రాష్ట్రంలో ఏ ఆధార్ కేంద్రం చూసినా లబ్ధిదారులతో కిటకిటలాడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం సక్రమంగా లేకపోవడంతో అనుసంధాన ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. కరోనా దృష్ట్యా లబ్ధిదారుల సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ ఐరిస్ విధానాలతో బియ్యం పంపిణీ చేయాలన్న తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లబ్ధిదారులు కొంతకాలం వరకు చౌక ధరల దుకాణంలోని యంత్రాల్లో వేలిముద్రలు వేసి బియ్యం తీసుకునేవారు. ఒకే యంత్రంపై అందరూ వేలిముద్రలు వేస్తే కరోనా విస్తరిస్తుందన్న ఉద్దేశంతో వాటి వినియోగాన్ని నిలిపివేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన కారణంగా మళ్లీ వేలిముద్రల యంత్రాలు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కోవిడ్ తీవ్రత పూర్తిగా తగ్గకుండానే ఈ యంత్రాలను వినియోగించడంపై న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలవ్వడంతో ఓటీపీ ఐరిస్ విధానాల ద్వారా బియ్యం పంపిణీ చేయాలని న్యాయస్థానం సూచించింది. ఫిబ్రవరి నుంచి ఆ రెండు విధానాల ద్వారా బియ్యం ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనుసంధానం కోసం ఒక్కో ఆధార్ కేంద్రానికి రోజుకు 300 నుంచి 400 మంది వరకు వస్తున్నారు. గతంలో మీ సేవా కేంద్రాల్లోనూ ఆధార్ అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. మీ సేవా కేంద్రాలపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో చాలా మీ సేవా కేంద్రాల్లో అనుసంధాన ప్రక్రియ నిలిపివేశారు. ప్రస్తుతం ఆధార్ కేంద్రాల్లో దీన్ని చేపడుతున్నారు. ఈ కారణంగా ఆధార్ కేంద్రాల వద్దకు లబ్ధిదారుల తాకిడి పెరిగింది. కొన్ని జిల్లాల్లో వేకువ జాము నుంచే రాత్రి వరకు బారులు తీరుతున్నారు. రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఓటీపీ నిబంధన సరైంది కాదంటున్నారు హైదరాబాద్ వాసులు. ఓవైపు కరోనాతో ఆందోళన చెందుతూ ఉంటే ఇప్పుడు ఓటీపీ అంటూ ఆధార్ అనుసంధానం కోసం మీ సేవా సెంటర్ల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మీ సేవా సెంటర్లలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. ఏదైతే రేషన్ ఇవ్వాలంటే ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి, ఆధార్తో పాటు అలాగే ఒక మొబైల్ నెంబర్ కూడా ఓటీపీ వచ్చేలా కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఓటీపీ ద్వారానే రేషన్ సరుకులు ఇస్తామని చెప్పి చెప్పడంతో భారీ ఎత్తున మీ సేవలో ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే మనం ప్రస్తుతం విజయనగర్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతినిత్యం కూడా అంటే ఒక్క మీ సేవా సెంటర్లో 150 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఎవరైతే వస్తున్నటువంటి వారు అందరూ ఉన్నారో వారందరికీ కూడా ఒక టోకెన్ విధానం తీసుకొచ్చారు. అయినా కానీ ఒకవేళ ఓటీపీ రాని పక్షంలో రేషన్ రాదు అని చెప్పేసి భారీ ఎత్తున మీ సేవలకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడికి కొంతమంది వచ్చారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ అంటే ఈ ఓటీపీ విధానం తీసుకొచ్చింది, దీనిపై మీరేమంటారు అసలు ప్రభుత్వం? ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఫోన్ ఉన్న వాళ్ళకంతా ఇప్పుడు ఫోన్ ఉండే నడిచిపోతుంది. ఫోన్ లేని వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. దానివల్ల రేషన్ షాప్ కూడా సరుకులు ఇవ్వట్లేదు. ఓకే, అంటే గతంలో మీరు ఎలా తీసుకునేది, ఎలా ఉంది అసలు ప్రస్తుతం? ఫింగర్ ప్రింట్స్తోనే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఫోన్ నెంబర్ లింక్ అయిన వరకు కొంతమందికి టచ్ ఫోన్లు ఉంటాయి, కొంతమందికి ఉండదు. దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ఏదైతే అంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఉదయం నుండి కూడా కేవలం ఒక 150 మందికి మాత్రమే ఇక్కడ సర్వీస్ చేసే కెపాసిటీ ఉందని చెప్పి మీ సేవకు సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మీ సేవా సెంటర్లో ప్రతినిత్యం కూడా ఆధార్ అప్డేషన్ ఎలా కొనసాగుతుంది, ఎంతమందికి మీరు టోకన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు? డైలీ టోకన్స్ చేస్తూ అందులో 100 టోకన్స్ అయితే డైలీ 100 టోకన్స్ ప్లస్ 35 స్లాట్స్ బుకింగ్ కే రతే ఆల్ ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్ భీ ఆతే ఉన్ లోగో భీ రెస్పాన్స్ దేనే కా రతా. మే బీ డైలీ జేసో 100-130 కే అబోవ్ జా రే. పబ్లిక్ ఆ రీ లేకిన్ పబ్లిక్ కా రేషన్ కార్డ్ సే జరూరీ భీ ఉత్తా ఇంపార్టెన్స్ నహీ ఉత్తా లేకిన్ క్యా పబ్లిక్ ఎక్దమ్ క్రౌడ్ ఆ జా రే. బహుత్ జనో కా అప్డేషన్ భీ హో గయా సో భీ లేకిన్ వో లోగ్ భీ ఆ రే, వో లోగ్ భీ ఆ రే, అప్డేట్ నహీ హై వో బోల్ కే జరా కన్ఫ్యూజన్ మే రే వో లోగ్. హా ఈజీలీ హై నా లోక్ ఆధార్ కార్డ్ పే జిస్ పే మొబైల్ నంబర్ అప్డేట్ రతా హై ఉస్కో ఆనే కీ జరూరత్ నహీ హై. జో జిస్ కిసీ కే భీ ఆధార్ కార్డ్ పే జో మొబైల్ నంబర్ రతా హై డాలే ఉన్ లోగో కో ఇసీ హమే ఆనే కీ జరూరత్ నహీ హై.
మొత్తంగా అంటే ఏదైతే ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు తీసుకునే విధంగా ఏదైతే ప్లాన్ చేసిందో ప్రభుత్వం, దాంతో భారీ ఎత్తున మీసేవలకు వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొన్ని మీసేవా సెంటర్లో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా ముందుగా స్లాట్ బుక్ చేసుకొని వస్తే వాళ్లకు మేము సర్వీస్ ఇవ్వగలం, కానీ ఎక్కువ మంది వస్తే మాత్రం మేము కూడా ఏం చేయలేమని చెప్పేసి మీసేవ వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా మీసేవాలో హైదరాబాద్ నగరంలో దాదాపు 47 మీసేవా సెంటర్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు అనుబంధంగా సిఎస్సి సెంటర్స్, వాటితో పాటు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన కొన్ని మీసేవా సెంటర్లో కూడా కొన్ని ఏదైతే ఆధార్ సెంటర్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా ఈ సర్వీస్ అందిస్తున్నారు. మరోవైపు భారీ సంఖ్యలో ఏదైతే రేషన్ కార్డు సంబంధించినటువంటి వాళ్ళందరూ త్వర త్వరగా రావాలి, మాది అప్డేట్ చేసుకోవాలని చెప్పి వస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవంగా కూడా ప్రతి సెంటర్లో కూడా లిమిటెడ్ అప్లికేషన్లు మాత్రమే యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మీసేవా సెంటర్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శివాతో వేణు, రాజ్ న్యూస్, హైదరాబాద్.